జిల్లా పద్మనాభ మండలం మధ్య గ్రామంలో గత 2 రోజుల నుండి జరుగుతున్న శ్రీ దుర్గా కాశీ విశ్వేశ్వర స్వామి ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా నేడు విగ్రహాల ఊరేగింపు కార్యక్రమం పరమాత్మ నందగిరి స్వామి ఆధ్వర్యంలో ప్రజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా వేద పండితులు ఉదయం వేద పారాయణం, వాస్తు పూజ, వాస్తు హోమం తదితర కార్యక్రమాలను భక్తుల చేతుల మీదుగా చేయించారు. అనంతరం శివలింగం దుర్గాదేవి నిన్న మత్స్యం గ్రహణంలో మట్టిని తవ్వినప్పుడు స్వయంగా లభ్యమైన పార్వతీదేవి విగ్రహమును పూలమాలతో అందంగా అలంకరించిన వాహనంలో గ్రామంలో ఊరేగించారు. దీంతో గ్రామం శివనామంతో మారుమ్రోగింది. అనంతరం శివాలయం వద్ద జలాదివాసం, క్షీరాదివాసం, ధాన్యాదివాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త బంగారు నాయుడు, ఎంపీపీ రాంబాబు, నాగవంశ కార్పొరేషన్ చైర్పర్సన్ బొడ్డు అప్పల కొండమ్మ, నాయకులు బుగత సత్యనారాయణ, ప్రకాష్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మళ్ళీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం నూతనంగా నిర్మించేటువంటి దేవాలయంలో ఈరోజు 2వ రోజు కార్యక్రమాలు యజ్ఞశాలలో శైవాగమ విధానంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి గణపతి పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్య మండపారాధన, వాస్తు పూజ, వాస్తు హోమం, వాస్తు బలి, పర్యగ్నీకరణం, క్షీరాభిషేకపూర్వకంగా జలాధివాసం, గ్రామోత్సవంలో భక్తులందరూ కూడా పాల్గొని ఈ గ్రామోత్సవం అనంతరం క్షీరాభిషేకం, అలాగే జలాధివాస కార్యక్రమాలు పూర్తయ్యే ఉదయ కృత్యంలో, మరి సాయంత్ర కృత్యంలో ధాన్యాధివాసం, మండపార్చన, త్రికుండములయందు హోమ కార్యక్రమం, యజ్ఞశాలలో యజ్ఞశాల భాగంగా ఉండేటువంటి భాగంలో బలిహరణ కార్యక్రమం, అలాగే పంచశయాధివాసం, ఫలాధివాసం ఇలాంటి అధివాసాలన్నీ కూడా యజ్ఞశాలలో జరుగుతూ ఉంటాయి. అనేక మంది భక్తులు ఈ యొక్క ఆలయానికి విచ్చేసి స్వామిని దర్శించి చక్కగా వాళ్ళ యొక్క కామ్యములు ఏవైతే ఉన్నాయో ధర్మబద్ధమైనటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చుకుంటున్నారు. అనేక మంది అనేక దూరాల నుంచి ఈ యొక్క తోటలో ఉండేటువంటి యజ్ఞంలో చక్కగా పాల్గొంటున్నారు భక్తులందరూ కూడా. కాబట్టి అటువంటి భక్తులు ఇంకా విచ్చేసి ఈ స్వామివారిని దర్శించి ఆయన యొక్క కృపకి పాత్రలు అగుదరని తెలియజేస్తున్నాం. అలాగే రేపు ఉదయం 10:44 సుముహూర్త కార్యక్రమం. అటువంటి సుముహూర్త కార్యక్రమానికి ఉదయం చక్కగా గణపతి పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్య ఆరాధన చేసి రత్నన్యాసము, గర్తన్యాసము, ముహూర్తానికి ఆ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత యజ్ఞశాలలో హోమ కార్యక్రమాలు, మహాపూర్ణాహుతి, ఆచార్య పూజ, ఆచార్య పూజ అయిన తర్వాత యజమానుడి కంకణ విమోచన, ఆశీర్వచన, అమ్మవారు ఇక్కడ దర్శించడం అనేటువంటి చాలా విశేషమైనటువంటి రోజు. నిన్నటి రోజున అటువంటి అమ్మవారు కూడా దర్శించి ఆ అమ్మవారిని ఆలయంలో ప్రతిష్ఠ చేస్తున్నారు. కాబట్టి భక్తులందరూ చక్కగా వచ్చి దర్శించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నారు.